ఓం నమో భగవతే రమణాయ. రూపిణీయ ఉభయాత్మికా చ ముక్తిస్త్రీరూపేతి విదో వదంతి ఇదం త్రయం యా వివినక్యహంధీహి. విసర్గుంది అహంధీహి తస్యాః ప్రణాశః పరమార్థముక్తి. క్వ బంధచింత క్వచ మోక్షచింత అని నిన్ను చూసి ఉన్నాను. బంధంలో ఉన్నానే అని బెంగ పెట్టుకోకూడదు, దాని గురించి చింత చేయకూడదు. చింత చేయవద్దు అనే ఎక్స్ప్రెషను ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, తెలంగాణలో ఉంది. చింత చేయవద్దు, చింత చేయకండి అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే మీరు దాని గురించి బెంగ పెట్టుకోవద్దు అని అర్థం. అదే సెన్స్ ఇక్కడ చింత అంటే. అయ్యో మనం సంసార బంధంలో ఉన్నామే అని బెంగ పెట్టుకోవద్దు. అలాగే మోక్షం అనుకెప్పుడు అని కూడా చింత చేయవద్దు. ఎందుకంటే మీరు గ్రహించవలసినది మోక్షము మీకు లభించదు. ఉంటే అలా అంటారు, లభించేది కాదు మోక్షము. మోక్షము ఎందుకు లభించదు? ఎందుకంటే ఇప్పటికే మీకు మోక్షము లభించియే ఉన్నది. అంతేకాదు మీరు మోక్షస్వరూపు, మీరు మోక్షస్వరూపులై ఉన్నారు. మోక్షము మీ స్వరూపం. కాబట్టి ఏది ఇప్పటికే సిద్ధించి ఉన్నదో అది కొత్తగా సిద్ధించాలంటే ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించదు. ఉన్నది ఎప్పుడు ఎక్కడికి పోలేదు, మనతోటే ఉన్నది అని తెలుస్తుందంటే, అంతే తప్ప కొత్తగా సిద్ధించేది ఏమీ ఉండదు. దీనికి ఒక న్యాయము చెప్తారు బెల్లంకొండ రామరాయ కవి మొదలైన మహాత్ములు విస్తారంగా వ్యాఖ్యానాల్లో చెప్పారు. దాన్ని మీకు నేను చాలాసార్లు చెప్పాను. కంఠగత చామీకర న్యాయము, మెడలో ఉన్న కంఠహారము యొక్క న్యాయము. న్యాయము అంటే మోడల్, న్యాయం అంటే మోడల్ అని అర్థం. సో న్యాయం అన్యాయం అలా కాదు, ఆ మోడల్. మీకు నేను చెప్పాను, మళ్ళీ చెప్పేస్తా చూడండి, క్విక్గా చెప్పేస్తా. రాణిగారి వజ్రాల హారము. రాణిగారు అంటే వరడదని వజ్రాలు బంగారంలో పెట్టి మెళ్ళ వేసుకుంటారు. మరి రాణిగారిని అలాంటి కొల్లే చేస్తారు, అనవసరం అదే కానీ చేస్తారు. ఈ వజ్రాల హారము ఆవిడికి కనపడడం మానేసింది. కనపడడం మానేస్తే ఇంకా అక్కడి నుంచి నిప్పు తొక్కిన కోతి వలే అని ఒక సామెత ఉంటుంది తెలుగు సాహిత్యంలో. ఏదో సామెత నిప్పు తొక్కిన కోతి, అసలే కోతి. నిప్పులు తొక్కితే ఎలా ఉంటుంది? అది గెంతులు వేస్తూ ఉంటుంది. మనుషులు అలాగే ఉంటారు. సంసారం అంటే నిప్పు తొక్కిన కోతి వల్ల గెంతులు వేయడమే. అలా గెంతులు వేస్తుంది, ఆవిడ వెతికేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. డబ్బా డ్రాయర్లు తీయడం, మోయడం, తీయడం, మోయడం, అలమైన తీయడం, సామానంతా బయట పారేయడం, వెతికేస్తూ ఉంటాం. అలా వెతికేస్తుంది ఆవిడ, వెతికి ఊరుకోదు. ఆ పంచారికలు ఉంటారు డజన్ మంది, వాళ్ళందరినీ కూడా విశ్రాంతిగా వెతకండి అని వాళ్ళని కంగారు పెట్టేస్తుంది. మంత్రి గారు చూశారు, చూసి ఆ పరిచారికలతో చెప్పాడు, అమ్మ మీరు అందరూ వెతకడం మానే, ఇంత గలాభ చేస్తే దొరకదు, దొరికిది కూడా దొరకడం మానేస్తుంది, అంత గలాభ చేస్తే అప్పుడు వెతకడం మానే. దేవుడి పేరు చెప్పి మీరు మైకులు పెట్టేసి ఊరంతా అల్ల చెల్లాచేతం చేసి పరిస్తే దేవుడు దొరికేస్తుందా? అదే దేవుడిని పట్టుకునే పద్ధతి అదే కాదు కదా. ఎనీవే అంత గలాభ చేయకూడదు, కాబట్టి మీరు వెతకడం మానేయండి అని చెప్పాడు. వాళ్ళు మానేశారు. ఆవిడతో చెప్పాడు, అమ్మ మీరు కూడా మానేయండి. అంటే ఆవిడండి మరి మానే వెతకడం మానేస్తే ఎలా దొరుకుతుంది అండి అని ఆ లాజిక్ ఎలా ఉంది చూసారా? మరి వెతకడం మానేస్తే ఎలా దొరుకుతుంది అంటే దాని అభిప్రాయం ఏంటంటే కర్మ వల్ల మోక్షం వస్తుందని. యు గెట్ ఇట్ బై ఎఫర్ట్. కర్మణా మోక్ష అనే అభిప్రాయం అది. ఆ ప్రశ్నలో ఉండే తాత్పర్యం ఉంది.
ఏం చేయకపోతే మోక్షం ఎలా వస్తుందండి, ఏం మనం ఒళ్ళో పడుతుందా వచ్చి అని ఓ లాజిక్ దానికి ముందు మానేయాలి. మీరు వెతకడం మానేస్తే కానీ దొరకదది. సరే ఆ మాట మీద, ఆయన మాట మీద ఉన్న శ్రద్ధతో ఆవిడ వెతకడం మానేసింది. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నీ చేతిని తీసి నీ మెడలో పెట్టుకోమన్నాడు. అంటే ఆత్మస్వరూపనిష్ఠుడై ఉంట. వెతకడం అంటే ఏంటి, ఈ చేతుల్ని తన నుండి దూరంగా సాధించి ప్రసరింపజేసి ఊరికే సర్దేస్తూ ఉండడం, అదే కదా. అది మానేసి, అదే కర్మ అంటే, అది మానేసి ఇక్కడ పెట్టుకో, ఏమైంది, దొరికింది అంటున్నారు. దొరికింది ఇప్పుడు దొరికినట్ట దొరికిందా అది? ఓ సెన్స్లో దొరికింది. అంతకుముందు ఉన్నది అని తెలియట్లేదు, ఇప్పుడు ఉన్నది అని తెలిసింది. ఇన్ దట్ సెన్స్ దొరికింది. కానీ వాస్తవంలో అది దొరికేది కాదు, ఉన్నది. అయితే ఇప్పుడు మోక్షము నా స్వరూపమై ఉన్నది అన్నచో మరి నాకు అనుభవానికి ఎందుకు రావటం లేదు? అనుభవానికి రావాలిగా, నెక్లెస్ మెళ్ళో ఉంటే, చేయి పెట్టుకుంటే మెళ్ళో అనుభవానికి రావాలిగా. వచ్చింది కూడా, మరి నాకెందుకు అనుభవానికి రావట్లేదు? రావటం లేదంటే మీరు దానికి ఆ మోక్ష స్వరూపాన్ని అనుభవానికి వచ్చే ఛాన్స్ మీరు దానికి ఇస్తే అది అనుభవానికి వచ్చేస్తుంది. ఆ ఛాన్స్ దానికి మీరు ఇవ్వాలి. తలుపులు వేసి కూర్చుని, కర్టెన్స్ లాగి కూర్చుని సూర్యకాంతి నాకు ఎందుకు కనపడటం లేదు అని అడిగినట్లు ఉన్నది. మీరు సూర్యకాంతికి మీరు ఛాన్స్ ఇస్తే వచ్చేస్తుంది లోపలికి, ఛాన్స్ ఇవ్వకుండా తలుపులు వేసిస్తే లోపలికి రాదు. కాబట్టి మెడలో ఉన్న నా హారము మన నాకెందుకు తెలియలేదు అంటే, అవును చేతులు ఇలా చాచి అంతా వెతుకుతుంటే ఎలా తెలుస్తుంది? తెలియదు. దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి మీరు. ఏమిటా ఛాన్స్? చేతినే మెడలో వేయట, అప్పుడు ఛాన్స్. అదేవిధంగా మనము ఆత్మస్వరూపము యొక్క పూర్ణత్వము అనుభవానికి రావటానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి మనం. మనమేమో సంసారాన్ని పోగేసి పోగేసి మరింత పోగేసి దాన్ని మరింత బలపరుస్తూ నిరంతరము సంసారం వెనకలే పరుగులెత్తుతూ ఉంటే ఆ ఆత్మస్వరూపము అది అలాగే కప్పుబడిపోయే ఉంటుంది. తర్వాత మీకు నేను ఫార్ములా చెప్తా. ఏది అసత్యమో, ఏది మిథ్యయో, దాని ఎందు ఆసక్తిని విడిచి, ఇది రూలు. ఆ రాణిగారు ఏం చేయాలి? నెక్లెస్ ఎక్కడ లేదో అక్కడ వెతకడం మానేయాలి. నెక్లెస్ ఎక్కడ ఉందో అక్కడ చేయి పెట్టుకోవాలి. అదేవిధంగా ఏది సత్యము కాదో, అన్రియల్, ఏది సత్యము కాదో దాని ముందు ఈ లాలచ్ అంటారు హిందీలో, ఈ లంపటత్వమును మానివేసి ఆసక్తిని విడిచిపెట్టి ఏది సత్యమో దానిపై మీరు ప్రేమను కలిగి ఉండు, వెంటనే ఆ మోక్షము మీ స్వరూపమే ఉన్నది కనుక వెంటనే ఏమి ఆలస్యం లేకుండా స్మూత్గా అది ప్రకటమైపోతుంది. మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. మనమేమో అసత్యములైనటువంటి, అనిత్యమే అసత్యము, అసత్యమున్నా అనిత్యమున్నా ఒకటే, ధన కనక వస్తు వాహనాదులయందు మనమేమో ఆసక్తి పెట్టి కూర్చుని మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చేతుల్లో అలా బయటపెట్టి మేడం నాకు నెక్లెస్ కావాలంటే ఆవిడకి దొరకదు. కాబట్టి ఆ ఆత్మస్వరూపం గురించి, మోక్షం గురించి చింత చేయటం మానేయాలి. తర్వాత నేను ఇది నేను అది అని నేనుపై పలు రకముల అధ్యారూపములకు మనం అలవాటు పడున్నాం. పలు రకముల అధ్యారూపము ఎలా ఉంటాయి? అధ్యారూపములు అంటే ఊరికే మాట వరుసగా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పేదే, కర్త భోక్త, తండ్రి తల్లి కొడుకు కూతురు, ఇటువంటి అధ్యారూపములు. తర్వాత క్యాస్ట్ క్రీడ్ ఇత్యాది అధ్యారూపములు, సెక్టేరియన్ అధ్యారూపములు ఎన్నైతే ఉన్నాయో అన్ని అధ్యారూపాలని నెత్తి మీద వేసి కూర్చుంటే మీకు ఆత్మస్వరూపము మోక్షమే అని ఎలా ప్రకటమవుతుంది? అవ్వదు. కాబట్టి సో ఆ రకమైన భ్రాంతి, నేనిది నేనది, నేను ఫలానా నేను ఫలానా అనే భ్రాంతిని మీరు విడిచిపెట్టేయాలి. ఆ ఇమాజినేషన్లో చూసారా, దాన్ని విడిచిపెట్టేయాలి. గో బియాండ్ ఆల్ ఇమాజినేషన్స్, గో జస్ట్ గో బియాండ్. వాటితో ఫైట్ చేయొద్దు, డోంట్ ఫైట్ విత్ క్యాస్ట్, గో బియాండ్ క్యాస్ట్.
డోంట్ ఫైట్ విత్ క్రీడ్, గో బియాండ్ క్రీడ్, జస్ట్ గో బియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్, గో బియాండ్ వాట్ ఈజ్ ఈస్ట్ వాట్ ఈస్ వెస్ట్ ఇట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్, గో బియాండ్ past and future, you are just imagining things, go beyond. So avidhanga meeru aa mahonnatamaina sthananiki bhavanaatmakanga parvata shikharam ekkinattuga ekkeyali ala varnincharu aa model lo kuda cheptaru aa pani meeru chesthe mee swaroopamu adi aanandanga prakatamaipothundi ఆ స్వరూపం ప్రకటమవడం ఎలాగ మీకు అనుభవానికి వచ్చేస్తుంది. అది ఎలా ప్రకటన అవుతుందంటే మీ హృదయంలో పట్టశక్యము కాని ప్రేమ పెళ్ళుబుక్కుతుంది. మీకు ఏది చూసినా ప్రేమ, చెట్టు చూసినా, పుట్ట చూసినా, పక్షి చూసినా, పురుగు చూసినా, మనిషిని చూసినా, వీణ్ణి చూసినా, వాణ్ణి చూసినా, అందరి ఎందు మీకు అనురాగము ప్రేమ తప్ప ఎవళ్ళపైనా కూడా మీకు అసలు నెగిటివ్ ఫీలింగే ఉండదు. అలా తయారవుతుంది. ఆ రకంగా మీకు అనుభవానికి వచ్చేస్తుంది. దాని పేరే మోక్షము. మోక్షము అంటే ఏదో విమానంలోకి వచ్చి నీ చోటు వెళ్తామని అనుకోవద్దు. కాబట్టి సో మోక్షము గురించి చింత చేయటం మానేసి చేయాల్సింది చేయాలి, కానీ మోక్షం మోక్షం అని చింత చేస్తే మోక్షం అసలే రాదు. అలా బెంగ పెట్టుకుంటే మోక్షం అసలే రాదు. బంధము గురించి చింత చేయరాదు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. జైల్లో కూర్చున్నవాడు బయట అది తరువాత రూపిణి అరూపిణి ఉభయాత్మిక చూడు, జైల్లో కూర్చున్నాడు. మనం జైలు నుంచి విడుదలైపోతే బయట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది బయట? అందరూ ఇటు అటు ఏ రకమైన అడ్డులు ఆటంకులు లేకుండా తిరిగేస్తూ ఉంటారా? ఏమి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ అడగక్కర్లేదా? ఏమి మనం బయటకు వెళ్ళాలంటే గోడ అడ్డు రాదు, తలుపు అడ్డు రాదు, పోలీసు అడ్డు రాడా? ఏది ఎలా ఉంటుంది బయట? సపోజ్ బయట ఎక్కడైతే భోజనానికి బెల్ల కొట్టినప్పుడే భోజనం, బయటకు వెళ్తే భోజనం ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చా? అంటూ ఈ విధంగా జైలు లోపల కూర్చుని విడుదలైతే ఎలా ఉంటుందో అని ఊహలు చేస్తూ కూర్చుంటే అది ఏమి తెలివి తక్కువదనం కాదు. అది విడుదలైతే ఎలా ఉంటుందో అని ఊహలు చేయటం ఎందుకు? కొంతమంది ఏం చేస్తారు, విధో మదంతి, అక్కడ విధ అంటే కొంచెం వెటకారం ఉంది, ఉపసరంత వెటకారం ఉంది మహర్షిది. ఏమిటంటే కొంచెం వేదాంతంలో వెటకారం ఉంటుంది. వెటకారము అంటే అజ్ఞానాన్ని ఒక్కపిసరి వెటకారం చేస్తారు, అవివేకాన్ని ఒక్కపిసరి వెటకారం చేస్తారు. ఎందుకంటే కొంచెం నాటుకోవడం కోసం, శ్రోతకి హృదయంలో నాటుకోవాలి. ఈ వేదవేత్తలు ఉన్నారే, ఈ పండితులు మహావిద్వాంసులు విధ, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమని మోక్షాన్ని గురించి చెప్తూ ఉంటారు, శ్లోకాలు చదువుతారు, మంత్రాలు చదువుతారు. సాష్టితాగుం సమాన లోకతామాప్నోతి సాయుజ్యగుం సాష్టితాగుం అంటే ఏదో ఉంటుంది. ఏమంటే మోక్షం అంటే ఎలా ఉంటుంది? మోక్షం అంటే చూశారు ఎలా ఉంటుందో చెప్పమంటారా? విష్ణువు, శ్రీ మహావిష్ణువే దైవము, ఇంకెవరు దైవం కాదు, మిగతా వాళ్ళందరూ డౌన్. శ్రీ మహావిష్ణువే దేవుడు. ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడో వీడు ఆ డ్రెస్ వేసుకోవచ్చు, అది మోక్షం అంటే. ఇది ఎలా ఉందండి? ఇది చాలా బాగుంది కదా. స్వరూప అంటే ఎలా ఉంటారు? మీరు వైకుంఠానికి వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ ముక్త పురుషులందరూ ఉంటారు. ఒకసారి రద్దీ కూడా ఉంటుంది. అంటే మరి ఇంకా మోక్షం ఏంటి? రద్దీ ఉంటే మోక్షం ఏంటి? రద్దీ ఉంటే బంధమేగా. అయినా రద్దీ అలా ఉండదు, ఫ్రీగా ఉంటుంది. వైకుంఠం విశాలంగా ఉంటుంది. ఏమండి అక్కడికి వెళ్తే మీకు అందరూ ముక్త పురుషులే, వాళ్ళలో కొందరు సాక్షాత్తు విష్ణువా అన్నట్టుగా ఉంటారు, చతుర్భుజులే ఉంటారు, శంఖ చక్రములను ధరించి ఉంటారు. ఎప్పుడూ అలా శంఖాన్ని చక్రాన్ని పట్టుకుని మూస్తూ ఉండడం ఇది కూడా న్యూసెన్సేనేమో మరి నాకు తెలియదు, కానీ వాటిని మాత్రం ధరించి ఉంటారు. తర్వాత కుండలాలని కలిగి ఉంటారు, పట్టు పీతాంబరాలని కట్టుకుని ఉంటారు, నీల మేఘశ్యాములుగా ఉంటారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద గుంపు, వాళ్ళు అలా ఉంటారు. ఎవళ్ళండి వీళ్ళంతే అందరూ? అంటే వీళ్ళందరికీ స్వరూపముక్తి గలవారు. రూపము శాంతి సమానమైన రూపమును కలిగి ఉండుట అనే ముక్తి వీళ్ళకు వచ్చేసింది. వాళ్ళు గుంపు ఉంటున్నారు. మరి ఇంక వాళ్ళకేమో విష్ణువుకి తేడా ఏమిటంటే ఉంది తేడా ఏమిటంటే విష్ణువు పక్కన లక్ష్మి ఉంటుంది, వీళ్ళ పక్కన లక్ష్మి ఉంటుంది. అది తేడా, ఏదో తేడా తేడా ఉండాలి. లేకపోతే ఇంకా మరీ ఏకం అద్వైతం చేసి పెడితే సమస్యలు వస్తాయి. కాబట్టి లక్ష్మి పక్కన ఉండుట అనే ఒక్క అంశంలో మటుకు వీళ్ళకి విష్ణువుకి తేడా.
అది ముక్తి. సో స్వరూప ముక్తి అంటే ఇప్పుడు విష్ణువు గారు ఉండే ప్యాలెస్ ఉందనుకోండి, ఆ ప్యాలెస్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ అక్కర్లా, వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు, అలా వస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు మిగతా ముక్తులు ఉంటారు, వాళ్ళందరికీ పర్మిషన్లో అవసరం పడుతుంది. అశాసతాహ సాయుజ్యం అది వేరే. సాయుజ్యం అంటే అంటే ఇప్పుడు మీ దేహంలో ఏవో కొన్ని హితమును చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, మనం తిన అన్నాన్ని అరిగించే బ్యాక్టీరియా అవి ఉంటాయి కదా పొట్టలో. సో ఆ రకంగా ఆ విష్ణు లోపల ఉంటారు ఈ ముక్త పురుషులు అందరూ ఆయన లోపల ఉంటారు. నేను చెప్తే మీకేమో నవ్వుతుంది ఉంటుంది, మీరు వెళ్ళి ఇంకో సభలో కూర్చుని వింటే ఆహా అంటూ వింటారు. నేను చెప్తే నవ్వుతుంది ఉంది, కానీ మరి భాగవతం చెప్పేసినప్పుడు ఇలాంటివి చెప్పేస్తుంటే ఎంతో ప్రేమగా వింటారు. మీకు రమణ మహర్షి బోధలు బాగా అంత బట్టి మీకు లవ్ వస్తుంది. ఎనీవే సో ఇది సాయుజ్యము. సార్ష్టి అని ఇంకో ముక్తి ఉంది. అంటే ఏమిటి, విష్ణువుకి ఏ పవర్స్ ఉంటాయో మీకు ఆ పవర్స్ ఉంటాయి. విష్ణువుకి ఏవో కొన్ని పవర్స్ ఉంటాయి కదండి, మిగతా వాళ్ళకి లేని పవర్స్, ఆయనకి ఏవో కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, అవన్నీ మీకు ఉంటాయి. ఆయన సృష్టిస్తాడు, ఏది కావాలంటే అది సృష్టిస్తాడు, అది మీరు కూడా చేయొచ్చు. కాబట్టి ఆయన రాక్షస సంహారం చేయగలుగుతాడు, ఇతరులు ఎవరూ సంహరించలేని రాక్షసుల్ని ఆయన సంహరించి పారేస్తాడు. అలాంటి సంథింగ్ సిమిలర్ టు దట్ వీళ్ళకి కూడా ఉంటుంది. సాధిష్టి ఏమిటండి, మరి వాళ్ళకి విష్ణువుకి తేడా ఏమిటి, మళ్ళీ ఒక్కటే తేడా లక్ష్మి, అది ఆయన అధీనంలో ఉంటుంది, వీళ్ళ అధీనంలో ఉండదు. సో ఈ విధంగా మోక్షాన్ని గురించి వీళ్ళు ఇలాగ రూపాలు అవి పెట్టుకుని వర్ణిస్తూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే జైల్లో కూర్చున్నవాడు బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడైనా పేకట్ ఆడుకోవాలంటే వెళ్ళి ఆడేసుకోవచ్చా, సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళి వచ్చేమో, ఎవడో మన అడ్వెట్టి వాడు ఉంటాడు అని ఊహించుకుంటూ కూర్చుంటాడు జైల్లో కూర్చుని. వాడికి ఇప్పట్లో విడుదల ఏమీ లేదు కూడా, యావజ్జీవ ఖైదీ, పేరోల్ ఇస్తారనే నమ్మకం లేదు, పేరోల్ అప్లికేషన్ పెండింగ్లో కూడా లేదు, కానీ ఊహలు చేస్తూ ఉంటాడు. సో ఇలాగ ఈ విద్వాంసులు పండితులు ఇలాగే వర్ణిస్తారు. ఒకసారి నేను ఒక ప్రసంగం విన్నాను, ఆ ప్రసంగం అతను మంచి పండితుడు, గంటసేపు మాట్లాడాడు, గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. ఆ గంటసేపు ప్రసంగం ఏమిటో తెలిసినా, వైకుంఠ వర్ణనము, వైకుంఠం ఎలా ఉంటుంది. నేను అది విన్నా, నాకు ఇప్పటికీ గుర్తు, ఎప్పుడైనా వైకుంఠాన్ని గురించి కోర్ట్ చేయాల్సి వస్తే అదే కోర్ట్ చేస్తూ ఉంటాను. వైకుంఠానికి కాంపౌండ్ వాల్ ఉందని చెప్పాను చూసారా, అది అక్కడి నుంచి అది విని చెప్పిన మాట. ఆ కాంపౌండ్ వాల్కి వైద్యాలు వైడూర్యాలు ఉంటాయని నేను అప్పుడు విన్నమాట. ఇప్పుడు మీరు రమణ మహర్షి బోధన విని అవుతున్నారు, అక్కడ మేమందరం చాలా దిగిసిపోయి మరీ విన్నాం. ఆ గంట పాఠం గద్వాల్లో సభలో గంటసేపు నేను విన్నాను. తర్వాత ఆ వైకుంఠం దగ్గర శ్వేత సముద్రం ఉంటుంది, పాల సముద్రం, మనకు మళ్ళాగా నీలవర్ణపు సముద్రం కాదు. నీలవర్ణపు సముద్రానికే బీచ్లో సిల్వర్ శాండ్, సిల్వర్ లాగా ఉండే శాండ్ ఉంటుంది. మన కాకినాడ బీచ్ కాదు, సో హవాయి అలాంటి చోట్ల బీచెస్లో, లేకపోతే బ్రెజిల్, బ్రెజిల్లో బీచెస్ ఉన్నాయి, రియో డి జనీరోలో అలాంటి బీచెస్లో సిల్వర్ శాండ్ అంటే వెండిలాగా ఉంటుంది ఇసుక, అలాంటి బీచెస్ ఉంటాయి. వైకుంఠంలో బీచ్ ఉంటుంది. అంటే ఈ బీచ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఇండియాలో లేదు ఇది, కొంచెం అమెరికా అక్కడికి వెళ్తే ఈ బీచ్ లక్షణం వస్తుంది. కానీ మరి అక్కడ ఆయన బీచ్ని వర్ణించారు, అంటే వాళ్ళకి బీచ్ గురించి కూడా ఐడియా ఉందన్నమాట. ఏమంటే ఆ బీచ్లో ఈ ముక్త పురుషులు తమ భార్యలతో కలిసి విహరిస్తూ ఉంటారు. నేను అతిశయోక్తి చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు? ఎర్లీ మార్నింగ్ అతిశయోక్తి ఎందుకు, నేను ఉన్నది మీకు చెప్తున్నాను నిజం. భార్యలతో కలిసి విహరిస్తారు. ఓకే, అక్కడ ఇసుక ఎలా ఉంటుంది, అక్కడ ఇసుక ఎలా ఉంటుందో తెలిసిన మణులు వజ్రాలు వైడూర్యాలని పొడి చేసి అక్కడ పరిచి పెట్టారు, లారీల్లో తీసుకెళ్ళి అక్కడ పరిచి పెట్టారు, అది ఇసుక. అక్కడ వాలుక, వజ్ర వాలుక, మణి వాలుక, వాలుక అంటే ఇసుకేనండి, అలా ఉంటుంది ఇసుక. అటువంటి ఇసుకలో, మామూలు ఈ ఇసుకలో కాదు, అటువంటి ఇసుకలో అలా విశ్రాంతిగా పక్కన
భార్యతో కలిసి, అంటే వీడికి ఎప్పుడైనా కాఫీ ఏదో కావాలంటే అర్థం చేతి ఆవిడ కూడా పక్కన ఉండాలి. ఆవిడ లేకపోతే మోక్షం కూడా సందర్భంగా ఉండదు. మామూలుగా తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాగ ఆవిడ తోడొస్తుంది, కానీ మోక్షానికి కూడా తోడొస్తుంది. ఈ రకంగా ఇక్కడ కూర్చుని మోక్షం దరిదాపుల్లో లేని సందర్భాలలో ఇలా వీళ్ళు వర్ణిస్తున్నారు. మోక్ష ఇంకొకటి అంటాడు వీడు, ఇంకో పండితుడు వీడంటాడు మోక్షంలో రూపం ఉండదయా అంటాడు. మోక్షానికి రూపం ఉండదు, నువ్వు ఇలాగ ఇలా వర్ణించేస్తున్నావేట మోక్షాన్ని పట్టుకుని, అది అనంత ఆకాశంలో ఉంటుంది, దానికి రూపం ఉండదని ఇంకొక ఆయన అంటాడు. అంటే ఇంకో పండితుడు ఉన్నాడు, ఆయన వచ్చి నీకు తెలియదయా రూపం ఉంటుందో సందర్భంలో మరో సందర్భంలో రూపం ఉండదు, ఉభయాత్మిక అని ఆయన వర్ణిస్తున్నాడు. ఈ పండితులందరూ మోక్షాన్ని ఇలా వర్ణిస్తున్నారు, ముక్తి మూడు విధములు అని కూడా వర్ణిస్తున్నారు. అయితే మరి ముక్తి గురించి భగవాన్ రమణ మహర్షి యొక్క చక్కటి సిద్ధాంతం ఏమంటే, చూడు ఈ ముక్తి రూపము గలదియా రూపము లేనిదియా అని, లేకపోతే రెండు రకాలుగా ఉంటుందా అని వర్ణిస్తున్నవే ఆ వర్ణించేది ఎవరు? సో ఇదం త్రయం యా వివినక్తి, తేడాగా వర్ణించడాన్ని వివినక్తి అంటారు. ఈ మూడింటిని ఇలా తేడా తేడాలుగా వర్ణిస్తున్నవి నువ్వు, సో ఆ వర్ణించేది ఎవరు అని ఆయన అడుగుతున్నారు. ఎందుకంటే మోక్షము అనేది అది ఇటువంటి వర్ణనలకు అందేది కాదది. మోక్షము అంటే ఫ్రీడమ్, విడుదల. ఇట్ ఈజ్ మోక్షం అన్నది ఒక పాజిటివ్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని వర్ణించటమే అసలు ఫండమెంటల్లీ ఇట్ ఇస్ ఫ్లా, తప్పది, అక్కడే దోషం ఉన్నది. ఎందుకంటే మోక్షం అనేది ఎలా ఉంటుందని అడగకూడదు, దేని నుండి అని అడగాలి. మోక్షము అంటే విడుదల, విడుదల అంటే ఫ్రమ్, అపాదానం వస్తుంది. ఎక్కడ నుండి విడుదల, దేని నుండి విడుదల? వీడిని కట్టేసి పెట్టారు, స్తంభానికి కట్టేశారు, వాడికి మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఆ మోక్షం ఎలా ఉంటుంది, ఆ మోక్షానికి రూపం ఉంటుందా రూపం ఉండదా, ఏమిటండి ఈ వర్ణనలు ఏమిటి, ఆ మోక్షంకు రూపం ఉంటుందా ఉండదా అనేవి ప్రశ్నలు, అసంగతములు. మరి ఎలా ఉంటుంది ఆ మోక్షం, ఆ మోక్షం ఎలా ఉంటుందంటే కట్టివేసిన త్రాళ్లను విప్పివేయుట అనే రూపంగా ఉంటుంది, అదే దాని రూపం. ఇంకా దానికి వేరే రూపం ఏముండదు, ఎందుకంటే మోక్షము అంటే విడుదలది. కాబట్టి తన స్వరూపం గురించి ఏవైతే దోషభావనలు గలవో వాటి నుండి విడుదల మోక్షం. మీకు దృష్టాంతం చెప్తా. ఒక గృహస్థుడు భగవాన్ రామకృష్ణ గురుదేవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు నా భార్య నా పిల్లలు వీళ్ళని పోషణ ఇది కొంత చింత, బెంగ కింద ఉన్నదండి అని అంటాడు. అంటే గాస్పెల్లో ఉంది మీరు చూడండి. అంటే ఆయన అంటారు, చూడు నువ్వు పనిచే, దేవుడి ముందు మోకరిల్లు, మోకరిల్లు దేవుణ్ణి ప్రార్థించు. ఏమని ప్రార్థిస్తావో తెలుసిన, ఓ దేవా ఈ భార్య పిల్లలు ఉన్నారే వీళ్ళు నా సంసారం కాదు, నా ఫ్యామిలీ కాదు, వాళ్ళు నీ ఫ్యామిలీ, వాళ్ళందరినీ నువ్వే సృష్టించావు, వాళ్ళని పాలించేది నువ్వే, వాళ్ళ బరువు బాధ్యతలు నీవి నావి కావు, పైగా నన్ను సృష్టించి పాలించేది కూడా నీవే, కాబట్టి నా బరువు బాధ్యతలు కూడా నీవే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాళ్ళ బరువు బాధ్యతలన్నింటినీ నీకు అప్పచెప్పేస్తున్నాను, నా బరువు బాధ్యతలను కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయి, భక్తిపూర్వకంగా ప్రార్థన చేయి. చేస్తే నీకున్న సంసార చింత బెంగ ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పాడు. మీరు ఆ ప్రార్థన చేసేది, సపోజ్ మీరు ఆ ప్రార్థన చేశారనుకోండి, మీకు ఆ బరువు ఏమవుతుంది, ఈ సంసారాన్ని అంతా నేను ఇచ్చుకొస్తున్నానే అనే బరువు ఉంటుంది, మానసికమైన బరువు, ఆ బరువు ఏమవుతుంది పోతుంది, అదే ముక్తి. కాబట్టి ఆ ముక్తి ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుంది, బరువు పోవడమే ముక్తి. ఆ తర్వాత ఇంకా తర్వాత ఏమీ లేదండి. కాబట్టి మోక్షము అనేది మీరు ఇలాగ దానికి చిలవలు పొలవలు కల్పించి, బీచ్లు ఉంటాయి, వర్షాలు, సముద్రాలు ఉంటాయి, మోహినాలు ఉంటాయి, అలా అది కాదు మోక్షం అంటే. మోక్షము అంటే లిబరేషన్,
లిబరేషన్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ ఫాల్స్ ఐడియాస్ అబౌట్ వన్ సెల్ఫ్. మనిషికి తన స్వరూపముపై ఉండే తప్పు భావజాలం ఏదైతే కలదో దాని నుండి విముక్తియే మోక్షము. ఈ తప్పు భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి ఆరిజిన్ ఏమిటి అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ ఐడియాస్, తనకి తానే పెట్టుకున్నటువంటి తప్పు అభిప్రాయాలు. ఉదాహరణకి మనిషికి ఫ్యామిలీ కొన్ని ఇంపోజిషన్స్ పెడుతుంది, అధ్యారూపములు ఉంటారు, కొన్ని అధ్యాసల్ని ఫ్యామిలీ పెడుతుంది. ఏమని, నువ్వేమో ఈ కులం ఆ వర్గం ఆ వర్ణం వాళ్ళకంటే సపరేట్గా ఉన్నావు, వీళ్ళకంటే గొప్పవాడివి వాళ్ళకంటే తక్కువ వాడివి అంటే ఏదో ఫ్యామిలీ పెడుతుంది. కొంత అధ్యాస ఫ్యామిలీ నుంచి వస్తుంది, చాలా భాగం అధ్యాస సొసైటీ నుంచి వస్తుంది. మన మనస్సుని ఓ మహాత్ముని ఏమని వర్ణించాడంటే ది వేస్ట్ బ్యాస్కెట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ది సొసైటీ అని వర్ణించాడు. సొసైటీను ఫ్యామిలీ కలిపి మొత్తం తప్పు భావజాలమునంతను కూడా ఆ మనస్సు అనే బుట్టలో పెడతారు. దీనికి మన వంతు మనం కూడా కొన్ని అధ్యారూపాలను చేసుకుంటాము. ఏమని, నేను దుఃఖిని అని ఒకడు అధ్యారూపం చేసి కూర్చుంటాడు. నేను అన్లక్కీ పర్సన్ అని, ఐఎమ్ అన్లక్కీ అని అధ్యారూపం చేసి కూర్చుంటాడు. బ్యాడ్ లక్ పర్సన్ అని, నా గ్రహస్థితి బాగోలేదు అని ఇంకొకడు అధ్యారూపం చేసుకుంటాడు. సో ఈ విధంగా ఈ అధ్యారూపాలన్నీ చేసి కూర్చుంటాడు. సో ఇన్ని రకములుగా ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి స్వయం కల్పితములైన అధ్యారూపములతో ఇన్ని తప్పు భావాలతో ఆ స్వరూపము కప్పివేయబడి ఉన్నది. ఇప్పుడు మోక్షం అంటే ఏమిటో నువ్వు చెప్పాలి. మోక్షం అంటే ఆ మోక్షానికి రూపం ఉంటుంది, పంచకట్టుకుంటాడు, ఇది కట్టుకుంటాడు, అది కాదు మోక్షం అంటే. మోక్షం అంటే ఏమిటి, ఇదిగో ఈ తప్పు భావముల చేత కప్పివేయబడి తన పూర్ణత్వాన్ని కోల్పోయిందా అన్నట్లుగా అనుభవానికి వస్తున్న ఏ స్వరూపము గలదో ఆ స్వరూపమునకు ఆ భావజాలము నుండి విముక్తియే మోక్షము. కాబట్టి మోక్షం ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనే వర్ణనలు మానేసి ఆ వర్ణించేది ఎవరు, నేను, మోక్షము ఎవరికి, నాకు, దేని నుండి, నా గురించి నాకే ఏర్పడి ఉన్న తప్పు భావజాలము నుండి విముక్తి, అది మోక్షము యొక్క పరిభాష. నిజానికి తనకి బంధము ఎవరు, తాను. ఓ ఫిలాసఫర్ అన్నాడు, ఐ ఫౌండ్ మై ఎనిమీ అండ్ ఇట్ ఈస్ మై సెల్ఫ్ అన్నాడు. నన్ను పీడిస్తూ ఉన్న శత్రువుని నేను గుర్తుపట్టినాను, అది ఎవరో కాదు, అది నేనే అని ఓ ఫిలాసఫర్ అన్నాడు. కాబట్టి మోక్షమునకు అడ్డుగోడ ఏమిటో చెప్పుంటారా, మోక్షానికి అడ్డుగోడ అహంకారము అడ్డుగోడ. ఎందుకంటే అహంకారం అనేది ఈగో, అది ముందు రావాలి. మీరు నిద్రపోతున్నారండి, నిద్రలో మోక్షము రూపము గలదియా రూపము లేనిదా ఉభయాత్మకమా అనే విచారము లేదు, ఏమీ లేదు. ఇది తెలివి వచ్చింది. తెలివి వస్తూనే మోక్షం ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనే విచారం ఉన్నదా, అది లేదు. ఈ లోపల అహంకారము పైకి వచ్చినది, పరిచ్ఛిన్నమైన నేను, నాది నేను, నేను నాది, దాన్ని అహంకారము అంటారు. నాది అంటే మమకారము, అహంను బట్టి వచ్చింది. ఈ అహంకారము పైకి వచ్చింది. ఈ అహంకారం ఏమంటుంది, మోక్షమునకు రూపం ఉంది, రూపం లేదు, రెండు రకాలుగాను మోక్షం ఉంటుంది అని అంటుంది అహంకారం. మోక్షమునకు రూపం ఉంది అంటే ద్వైతం, రూపం లేదు అంటే అద్వైతం, ఇటు ఉంది అటు ఉంది అంటే విశిష్టాద్వైతం. సంథింగ్ సిమిలర్ టు దాట్. ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ దాట్. నేను ఇదిగే మాట వరుసకి చెప్పాను, అక్కడ మూడు ఉన్నాయి కాబట్టి అలా చెప్పాను. సో ఇది ఇప్పుడు ఒక ఆయన అడిగారు, కాబట్టి బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అని అడిగారు. నువ్వు త్రిమూర్తుల్లో అంటే దానికి సమాధానం చెప్పాను, నువ్వు నేను రాత్రి నిద్రపోయావు కదా, నిద్రలో త్రిమూర్తులు ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్పాడంటే వాడికి వేదాంత విద్యార్థి కాదన్నమాట. నిద్రలో ఎక్కడున్నారండి, లేరు కదా, కదా లేరు కదా. నిద్ర లేస్తూనే ఉన్నారా, లేరు.
మరి ఎప్పుడు వచ్చారు త్రిమూర్తులు? నిద్ర లేచిన కొంతసేపటికి వచ్చారు. ఓరి వెర్రివాడ, నిద్ర లేచినప్పుడు లేరు, నిద్రలో లేరు, నిద్రలో వేస్తూనే లేరు. నిద్ర లేచిన ఆ తెలివి వచ్చిన కొద్దిసేపటికి అహంకారం వచ్చింది. ఆ తర్వాత వచ్చారు త్రిమూర్తులు. అహంకారానికి ఇప్పుడు అర్జెంటుగా సెటిల్ చేయాలి, ఈ త్రిమూర్తులు ఎవరు గొప్ప అని సెటిల్ చేయాలి అహంకారానికి. అది అహంకారం యొక్క సమస్యది, అది త్రిమూర్తుల సమస్య కాదు, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళ సమస్య కాదు. వీడి అహంకారం యొక్క సమస్య, వాడి ప్రాబ్లం అది, అహంకారానికి వచ్చిన ప్రాబ్లం అది. మరి ఆ ప్రాబ్లంను ఎలా పరిష్కరిస్తాం? దా కూర్చో పరిష్కరిద్దాం. ఎలాగంటే చూడు, దట్ ఈగో ఉన్నది కదా, ఈగోయిక్ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు త్రిమూర్తులు వాళ్ళ యొక్క మంచి చెడ్డలు గొప్ప తక్కువ ఇది అది ఆ ప్రసక్తి ఎక్కడున్నది? ఈగోయిక్ అవేర్నెస్ అంటే అహంకారపూర్వకమైన చేతనయందు గలదు అంతే కదా. అహంకారపూర్వకమైన చేతనయందు ఈ త్రిమూర్తుల్లో గొప్ప తక్కువ సమస్య వచ్చింది. నువ్వేం చేస్తావంటే ఆ అహంకారపూర్వకమైన చేతన నుండి అహంకారాన్ని డ్రాప్ చేయి. అంటే ఈగోయిక్ అవేర్నెస్ నుంచి ఈగోలెస్ అవేర్నెస్కి వెళ్ళి నువ్వు బి ఈగోలెస్. హౌ అని అడగద్దు, జస్ట్ డూ ఇట్. అలౌ ది ఈగో టు డ్రాప్, ఈ మీ అనే సెన్స్ డ్రాప్ అయ్యి ఇట్లా అలౌ ఇట్ టు డ్రాప్. ఇఫ్ యూ అలౌ ఇట్, ఇట్ విల్ డ్రాప్. మీరు అలౌ చేయకుండా పట్టుకునే పద్ధతి ఎవరిని డ్రాప్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలన్నది ఈగోస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎవరు డ్రాప్ చేయాలన్నది ఈగోస్ క్వశ్చన్. సో డోంట్ అలౌ ద ఈగో టు రేజ్ మోర్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. జస్ట్ అలౌ ద ఈగో టు డ్రాప్. ఎప్పుడైతే ఈగో డ్రాప్ అయిపోతుందో అదేమంత కష్టం కూడా కాదు. మీరు ఈగో తెచ్చిపెట్టుకుంటే ఉంది కానీ లేకపోతే లేనే లేదు. ఆ ఈగో ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో మీరు ఈగోలెస్ అవేర్నెస్ ఆ చేతనలో ఈగో లేని చేతనలో ఉంటారు. అప్పుడు బ్రహ్మ విష్ణు శివ ఎవడు గొప్ప అనే సమస్య పరిష్కారం అయిపోయింది. ఎలా పరిష్కారం అయిందో తెలిసిన ఇంక ఇప్పుడు ఆ సమస్య లేదు. సమస్య ఉందే కదా పరిష్కారానికి లేదు. అది అదంతా అహంకారం యొక్క కల్పన నుంచి పుట్టిన సమస్యది. కాబట్టి దానికి పరిష్కారము ఆ ముగ్గురిని పట్టుకుని ఎవరో గొప్పో తేల్చడం పరిష్కారం కాదు. దానికి పరిష్కారం ఏమిటంటే ఆ సమస్యను లేవనెత్తిన అహంకారమును విలీనము చేయుటయే దానికి పరిష్కారం. అదేవిధంగా ఈ మూడు విదంత్రయం యా వివినక్తి అహంధీ, ఈ అహంకారము అనే ఒక థాట్, ఒక చేతనలో ఉన్న ఒక పరిచ్ఛేదము. సో వన్ కన్స్ట్రిక్షన్ ఇన్ ది అవేర్నెస్, దానికి అహంకారము అని పేరు. అది అలా క్రిస్టలైజ్ అవుతుంది అహంకారము. ఆ అహంకారము అది లేవనెత్తింది ఈ మోక్షానికి. ఇటువంటి పేర్లు పెట్టి రంగులు వేసి దాన్ని వ్యాఖ్యానం చేయటం అహంకారమును పెట్టుకున్న ఒక పని. ఈ అహంకారం ఉన్నది చూసారా, దానికి ఏదో ఒక పని ఉండాలి. ఎందుకని? అహం కరోమి, అది కర్త, అది భోక్త. అహంకారమే కర్త, భోక్త అంటే అహంకారమే. దానికి ఏదో పని ఉండాలి. మీరు కథ విన్నారా, ఒకటికి ఒక దెయ్యం ప్రసన్నమైనది, ఆ దెయ్యానికి వాడు ఎప్పుడూ పని చెప్తూ ఉండాలి. దానికి పని చెప్పకపోతే ఆ దెయ్యం వాడిని మింగేస్తుంది. ఈ కథ విన్నారా మీరు? అదిగో ఆ దెయ్యమే అహంకారం. దానికి ఎప్పుడు పని ఉండాలి, ఏదో పని పెట్టాలి. దానికి లౌకికమైన పనైనా ఉండాలి, ఏదో వైదికమైన పనైనా ఉండాలి. లౌకికమైన పని అంటే ఏమిటి? ఏదో ఇచ్చేశాడు, ఇది వెళితే అది చేశాడు, అక్కడ ఇది చేశాడు, ఇక్కడ ఇది చేశాడు, ఏదో చేస్తూ ఉంటాడు లౌకికమైన పని. మీకు అందరికీ దుబాయ్ పంపిస్తానని హైదరాబాద్ వెళ్తాడు డబ్బులు వసూలు చేసి, ఏదో చేస్తాడు. అలాగే దుబాయ్ పంపిస్తే వాడంతటి గొప్పవాడు లేడు, మోసం చేస్తే వాడంత దుష్టుడు లేడు. ఏదో పెడతాడు అలాంటి పని, వైదికమైన పని ఏదో చేస్తాడు. ఇక్కడ మన దగ్గర రాముడు ఆలయం ఉంది కానీ కృష్ణుడు ఆలయం లేదంటాడు. ఏదో ఇలాంటివి ఏదో పెడతాడు. రాముడు కృష్ణుడు ఎవడు చెప్పాడా? నీకు రాముడు ఆలయం ఉంటే కృష్ణుడు ఆలయం ఉన్నట్టు కాదు. రాముడు సకల దేవతా స్వరూపుడు కదా, ఎప్పుడూ వినలేదా? ఏదో పెడతాడు. రాముడు ఆలయం ఉందండి, కృష్ణుడు ఆలయం ఉందండి, అయ్యప్ప ఆలయం లేదంటాడు. ఏదో పెడతాడు. మొన్న నేను చూశాను, ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు రామాలయం ఉంది. ఆ రామాలయం పక్కన కొంత గవర్నమెంట్ ఫోరం బోక్ ల్యాండ్ ఉంటే అది ఆక్రమించేసి ప్రభుత్వం పర్మిషన్తో సంబంధం లేకుండా అక్కడ బాబాగారు ఆలయం కట్టారు.
అంటే నేను అన్నా రామాలయం ఉంది కదా బాబా అంటే రాముడితో అంటే రామాలయం మాకు బాబాగారు ఆలయమే కావాలి రామాలయం అక్కర్లేదు మొత్తం ఈ భక్తులందరూ ఈ బాబాగారు ఆలయంలో ఈ ఆక్రమించిన భూమిలో కట్టిన ఆలయంలో కూర్చుంటారు రాముడు ఆలయంలో రాదు కూడా ఏదో లోకంలో దృష్టి కాబట్టి ఈ అహంకారం ఏదైతే కలదో అది పెట్టింది ఈ డివిజన్స్ అన్నింటినీ అది పట్టుకొచ్చింది మీరు ఎప్పుడైతే అహంకారమును విలీనం చేసేస్తారో తస్యా ప్రణాశ అహంకారము విలీనమగుటయే అసలైన ముక్తి పరమార్థ ముక్తి కాబట్టి మోక్షానికి అడ్డుగోడ అహంకారమే అంటే ఏమిటనమాట మోక్షం వచ్చేస్తే మీరు ఉండరు గమనించారా అది మీరు జాగ్రత్తపడండి దయచేసి మీరు మోక్షం కనుక మీకు వచ్చేసిందంటే మీరు ఉండరు అక్కడ నేను అనేవాడు ఉండడు ఈ ఫలానా ఉండడు మిస్టర్ జాన్సన్కి మోక్షం వచ్చిందనుకోండి మిస్టర్ జాన్సన్ ఉండడు అది మూలఛేదం అయిపోతుంది మరి మూలఛేదానికి సిద్ధపడితేనే మోక్షాన్ని కోరాలి చాలామంది ఏమన్నారంటే మాకు అలాంటి మోక్షం వద్దన్నారు అన్నారు పద్యాలే రాశారు శ్లోకాలే రాశారు మాకు అలాంటి మోక్షం వద్దండి మోక్షం అంటే ఏదో అనుకున్నాం మేము ఇంకా నేనే లేకుండా పోతే అది ఎక్కడ మోక్షం అయ్యా బాబు నేను ఉండాలి విమానం ఎక్కాలి వైకుంఠానికి వెళ్ళాలి బీచ్ వెళ్ళాలి అక్కడ నా భార్యతో కలిసి భోగాన్ని అనుభవించాలి అప్పుడప్పుడు విష్ణువుకి దండం పెడుతూ ఉంటాం ఆయన ఆశీర్వచనం చేస్తూ ఉంటాడు అది మోక్షం కానీ ఇది ఎక్కడ మోక్షం నాకు అసలు ఇలాంటి మోక్షం ఉందన్నాడు ఒక ఆయన అన్నాడు నేను బృందావనంలో నక్కై పుట్టడానికైనా సిద్ధమే తప్ప ఇదిగో నువ్వు చెప్పిన మోక్షం నాకు వద్దు అని రాశాడు ఆయన ఓ పండితుడు కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి వాస్తవమైన మోక్షం అంటే ఎవడు మోక్షం కావాలని కోరుకుంటున్నాడో వాడు ఉండడు ఆ వాడు ఆ నేను అహంకారము లేకుండా పోవుటయే మోక్షము కాబట్టి దీన్ని ఒక సైకాలజీ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ స్పెక్యులేటివ్ ఫిలాసఫీ దీన్ని సైకాలజీలో కూడా చెప్తారు దీన్ని మీరు అభ్యాసం చేయొచ్చు మిమ్మల్ని ఎవడైనా నొచ్చుకునేట్లా చేశాడనుకోండి నా మనస్సుకి నొప్పి కలిగించినాడు నేను నొచ్చుకున్నాను హర్త్ అవ్వడం ఈ హర్త్ అన్నది చాలామందికి సమస్యగా ఉంటుంది నేను హర్త్ అయిపోయాను అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అలా అంటారు అది శోభను ఇవ్వదు కానీ అలా అంటారు ఓ పెద్ద ఆయన నా కొడుకు నన్ను అవమానం చేశాడు నేను హర్త్ అయిపోయాను అన్నాడు నాతో పుల్లెవయ్య కుర్రాడు నీ అంత వివేకం వాడికి లేదు వాడిని క్షమించు అంటే నన్ను హర్త్ చేశాడు నేను బాగా డీప్గా హర్త్ అయ్యాను ఇలా ఉంటారు నొచ్చుకున్నాను అనే పరిస్థితి ఉంటుంది జనులలో అప్పుడు మీరు ఇది అభ్యాసం చేయొచ్చు ఎలా అభ్యాసం చేయటం అంటే ఆ సమస్యకి పరిష్కారం చెప్తున్నా మీకు కావాలా మీకు సమస్యకి హర్త్కి పరిష్కారం ఏమిటంటే మీరేం చేయాలంటే హర్త్ ఎవరికి అనే ప్రశ్న లేవనెత్తాలి ఎవరికి హర్త్ నాకు నేను ఆ నేను ఏమిటి హర్త్ అయ్యే నేను నొచ్చుకున్న నేను ఏమిటి అహంకారం ఆ నేను నొచ్చుకునే నోను అహంకారం చాలామంది అనుకుంటారు ఇతరులకు నొప్పి కలిగించే నేను అహంకారము అనుకుంటారు కరెక్ట్ దాంట్లో సందేహం లేదు వాడు అహంకారం బాగా ఎక్కువ ఉండి ఇతరులని నిందిస్తాడు ఇతరులకి నొప్పి కలిగిస్తాడు అది అహంకారం దాంట్లో ఏం సందేహం లేదు కానీ ఇతరుడు తిట్టినప్పుడు వీడు నొచ్చుకుంటాడు అదేమిటనుకుంటాడు మీరు అదే అహంకారం అది ముందుకు తెలుసుకోవాలి అహంకారం అంటే తిట్టడమే కాదు తిట్లు తిని దుఃఖపడడం కూడా అహంకారమే మీకు ఈ సంగతి తెలుసా విషయ భోగముల వెంట పరుగులు తీసేది ఏది అహంకారం సుఖమును కోరి సుఖించేది ఏది అహంకారం దుఃఖించేది ఏది అహంకారమే దుఃఖాన్ని పట్టుకుని విధులు పెట్టడం అలా దుఃఖిస్తూ ఉంటాడు అదే అహంకారం చాలామంది దుఃఖి ఎవరైనా దుఃఖిస్తున్నారనుకోండి మీకు అంత అహంకారం పనికిరాలండి అంటే ఆయన ఇంత మరింత దుఃఖిస్తాడు ఏమిటి ఇంత మాట ఉన్నాడు నన్ను ఎవడైనా విర్రవీగిపోతుంటే మీకు అంత అహంకారం పనికిరాదంటే పోలేదు అన్నాడు కరెక్టే ఉండొచ్చు అని ఆలోచించుకుంటే ఆలోచించుకోవచ్చు కానీ దుఃఖిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి మీకు అంత అహంకారం పనికిరాదంటే వాడు మరింత దుఃఖిస్తాడు కానీ సత్యం ఏమంటే మీలో దుఃఖము బెంగ కామన తర్వాత నాన్ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ ఇవన్నీ అహంకారమే కాబట్టి మీకు నొచ్చుకున్నప్పుడు మీరేం చేయాలి నొచ్చుకున్నది ఎవరు నేను కదా ఆ నేనంటే అది అహంకారము కాబట్టి మీరేం చేయాలంటే కళ్ళు పూసుకుని
ఆ చేతనుడుగా మిగిలిపోవాలి. ఈగోలెస్ అవేర్నెస్, ఆ ఈగోని డ్రాప్ చేసి అలా అవేర్ఫుల్గా ఉండిపోవాలి. అవేర్ఫుల్ చేతనగా ఉండిపోవాలి, మనస్సుతో ఆలోచించడం మానేసి నిర్మలంగా, అంటే థాట్స్ అన్ని డ్రాప్ చేసి. కష్టమేం కాదండి, ఇదేం పెద్ద ఇదేం, మీరు హఠయోగం చేసినట్టేం కాదు, వెరీ సింపుల్. బీ ద ఈగోలెస్ అవేర్నెస్. మీరు ఈగో తెచ్చిపెట్టుకుంటేనే ఉంది, లేకపోతే లేనే లేదు. ఈగోలెస్ అవేర్నెస్గా మీరు మిగిలిపోతే మీ హర్ట్ పోతుంది, మీకు హర్ట్ ఉండదు. ఎందుకంటే మీరు ఈగోయిక్ అవేర్నెస్ అయినప్పుడే హర్ట్ ఉంటుంది, ఈగోలెస్ అవేర్నెస్లో హర్ట్ ఉండదు. అది అదేవిధంగా ఇక్కడ కూడా, ఎప్పుడైతే మీరు ఈగోని పరిష్కారం చేసి పారేశారో, లేకుండా చేసేసారో, అదే యథార్థమైన మోక్షము. కాబట్టి మోక్షము అంటే ఈగో నుండి, అహంకారము నుండి విముక్తి మోక్షం. ఎప్పుడు కూడా విడుదలకి మోక్షం అని పేరు తప్ప, ఆ మోక్షానికి మీరు రంగులు అవి వేసి చిలవలు పొలవులు కట్టి దానికి వర్ణనలు ఏం చేయనక్కర్లా. విడుదల కాబట్టి జైలు నుంచి విడుదలయ్యాడు, ఎలా ఉంటుందా విడుదల? ఎలా ఉండడం ఏమిటయా? తెలుస్తూనే ఉంటుంది, వాడు జైలు నుంచి బయటకు వచ్చేస్తాడంటే అదే విడుదల అంటే, అదే సంసారము నుండి విడుదల. శ్లోకం తర్వాత శ్లోకం ఉందాము. సద్దర్శనం ద్రావిడ వాంగ్ నిబద్ధం. ఈ గ్రంథానికి సద్దర్శనము అని పేరు. సత్ అంటే ఉన్నది. చూడండి, సత్యము అత్యంత సరళంగా ఉంటుంది, సత్యమునకు జటిలత్వమేమీ ఉండదు. ఎవడైనా చాలా జటిలంగా చెప్తున్నాడు అంటే అది సత్యాన్ని కత్తివేసే లక్షణమే తప్ప అది సరళ, అది అంత కఠినంగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు చెప్తా, చూడండి, మీ లోపల 6 చక్రాలు ఉన్నాయి, వాటిపైన బంకనాళము కలదు, ఆ బంకనాళము పైన బ్రహ్మలోకము, దానిపైన విష్ణులోకము కలదు, దానికి ఈ పక్కన శివలోకం ఉన్నది. మీరు ఈ 6 చక్రాల్లో కొంచెం పైకి వచ్చి ఆ బంకనాళంలో ఉండి అక్కడి నుంచి శివలోకానికి వెళ్ళి విష్ణువుని పూజిస్తే విష్ణులోకానికి వెళ్ళగలుగుతారు. ఎలా ఉంది? జటిలంగా లేదు, ఏదో చికమెక్కగా లేదు, ఇంకొంచెం చికమెక్క పెట్టమంటారా? సో ఈ లో కింద ఉన్న చక్రంలో 8 రేకులు ఉంటాయి ఆ పద్మానికి. ఆ ఒక రేకులో ఐం, దాని పక్క రేకులో క్లీన్, దాని పక్క రేకులో హ్రీం ఉంటుంది, ఆ దాని పక్క రేకులో సౌహు ఉంటుంది. అంటే ఒకడన్నాడు, చూడండి ఆ ముందు రేకులో క్లీన్ ఉందన్నారే మీరు, అది క్లీన్ కాదు హ్రీం అన్నాడు. చూసారా, ఇది కావాలి సార్? అంటే లేదా ఏ ముందు రేఖ, ఆ ముందు రేఖ, ఈ ముందు రేఖ, అంటే ఈ ముందు రేఖ, ఆ ముందు రేఖలో నువ్వు చెప్పింది లేదు క్లీన్నే ఉందని నేనన్నా. ఇప్పుడు ఎలా ఉన్నది? ఇక్కడ హృదయంలో 12 రేఖల పద్మాలు ఉంటాయి, కక్షగంగా చక్షగజ్ఞా ఉంటాయి అక్కడ. మరి ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, విసర్జనం సున్నా పెట్టుకోవాయా? ఏమండి ఇదంతా? ఇదంతా సత్యము చాలా సరళంగా ఉంటుంది. ఎంత సరళంగా ఉంటుందో తెలుసిన, ద ట్రూత్ ఈజ్ అంత సరళం. ఈజ్ ద బీయింగ్, ఇంకా దానికి మీరు ఏది పెట్టినా జటిలమైపోతుంది. నువ్వు కళ్ళు మూసుకు చూసుకో, ఉన్నాను, ఉండుట అంతే సత్యం. ఆ ఉండుట ఎటువంటి ఉండుట? స్వయం ప్రకాశము, తెలుస్తూ ఉండుట. ఉండుటయే తెలియట, సతియే చిత్. సద్దర్శనం, దర్శనం అంటే చిత్, సద్దర్శనం. ఆ సత్యాన్ని బోధించే గ్రంథం పేరు కూడా సద్దర్శనం. ఫిజిక్స్ని టీచ్ చేసే పుస్తకాన్ని ఏమంటారు? ఫిజిక్స్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్ అనే పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఏం టీచ్ చేస్తారు? ఆ పుస్తకం టీచ్ చేసి దాని పేరేమిటి? మోడర్న్ ఫిజిక్స్. ఆ పుస్తకం పేరు కూడా మోడర్న్ ఫిజిక్సే. అదేవిధంగా సద్దర్శనమును టీచ్ చేసేటువంటి పుస్తకం పేరు కూడా సద్దర్శనం. ఇది ఒరిజినల్గా తమిళంలో రాశారు, ద్రావిడ వాంగ్ నిబద్ధం. తమిళంలో ఆయన పద్యరూపంగా రాశారు. నిబద్ధం అంటే కూర్చారు. కూర్పు అంటే ఊరికే సెంటెన్సులు రాస్తే కూర్పు అంటారు, పద్యాలుగా రాస్తే కూర్పు అంటారు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, నువ్వు తెలివైన పద్ధతి మొదలుపెట్టారు, సెంటెన్సులను వెర్టికల్గా రాసేసారు. హారిజాంటల్గా రాస్తే సెంటెన్సులు అవుతాయి, అవే సెంటెన్సులను వెర్టికల్గా రాసేసారు అనుకోండి, పద్యం అవుతుంది. గమనించారా ఈ తెలివితేటలు? పద్యం రాయాలంటే తలక పట్టుకోవాలి,
ఇప్పుడు నేను ఉత్తరం రాశాను, వీడు భార్యకు ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఎలా ఉన్నావు, క్లోసాగా ఉన్నావా, నేను వారంలో వచ్చేస్తున్నాను, పిల్ల పాప అంతా క్షేమానా అని ఏదో ఉత్తరం రాశాడు. అది వ్యక్తిగతంగా రాసిస్తే పద్యం, భార్యగాంధ్రంగా రాసిస్తే ఉత్తరం. చేయాల్సింది ఎలా అంటే వాటెవర్, ఆయన పద్య రూపంగా కూర్చారు నిబద్ధం. ఎవళ్ళు? మహర్షి శ్రీరమణులు అలా కూర్చారు. అయ్యా, ఈ కూర్పు ఎంత సరళము అంటే దాంట్లో జటిలమైన అంశాలు ఏమీ లేవు, తీసివేయదగ్గ మాటలు ఏమీ లేవు. శుద్ధం తత్వాన్ని, ఆ తత్వానికి క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, రీజియన్ ఇలాంటి కాలుష్యములు, అధ్యారోపములు ఏమీ యాడ్ చేయకుండా ఆత్మతత్వాన్ని అలా ప్యూర్గా ప్రతిపాదించారు. దానికి చిలవలు పొలవలు ఏమీ కలపకుండా, శుద్ధం అంటే అది అర్థం. శుద్ధమైన నెయ్యి అంటే అర్థం ఏంటండి? అది నెయ్యి తప్ప ఇంకేమీ లేదు, స్వచ్ఛమైన నెయ్యి. అది కూడా సద్దర్శనము, ఆత్మతత్వ నిరూపణం తప్ప ఇంకా ఏమీ లేదు దాంట్లో. గొప్ప ప్రబంధం అందాము. మహర్షిణా శ్రీరమణేన శుద్ధం ప్రబంధముత్కృష్టమమర్త్యవాణ్యాం అనూద్యవాసిష్ఠము నిర్వ్యతానీత్. అది అశుద్ధమైన సద్దర్శనము అవడానికి చిన్నదే ద్రావిడ వాక్కు, అంటే తమిళంలో ఉంది ఒరిజినల్గా, కానీ అది ప్రబంధము. ప్రబంధాలంటే ఎంతంత ఉంటాయి, పశు చరిత్ర, మను చరిత్ర, ఇంకా ప్రబంధాలను పేరు పెట్టి ఎంతంత ఉంటాయి, వాటిని మోయడానికి కూడా భుజాలు నొప్పులు పుడతాయి. ఇది చాలా చిన్న ప్రబంధము, అంటే రచన చాలా చిన్నది, కానీ చిన్నదే కానీ గొప్పది. పిట్ట కొంచెము, కూత ఘనము, అలాంటి ఉత్కృష్టమైన ప్రబంధము. దీన్ని నేను అనువాదం చేసినాను అని ఆయన అంటున్నారు. వశిష్ఠముని అంటే గణపతి ముని, వశిష్ఠగోత్రీయుడు ఆయన, బహుశా అయి ఉంటాడు, అందుకోసం వశిష్ఠముని అని అంటున్నారు. కావ్యకంఠ గణపతి ఆయన పేరు, గణపతి. ఆయనకి కాశీలో కావ్యకంఠ అని బిరుదాలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన నోరు విప్పితే కావ్యాలే కావ్యాలు వచ్చేస్తున్నాయి. సహస్రం, ఉమా సహస్రం, ఉమాదేవిపై 1000 పద్యాలు వచ్చాయని అనుకుంటుంది. సో ఇంకా పద్యాలకి అడ్డు ఆపు లేదు, చాలా గొప్ప మధురమైన రసభరితములైన కావ్యాలు ఉన్నాయి ఈయన కంఠంలో అన్నారు. ఎవరిలో కావ్యకంఠ అని సంబోధించారు, పిలుదిచ్చారు. గణపతి గొప్ప ధ్యానశీలి, ఆ రమణ మహర్షి బోధలను స్వీకరించి ధ్యానం చేశాడు చిరకాలం. కాబట్టి ముని, ముని అంటే మననాన్ ముని, ధ్యానము నిండాగలవాడిని ముని అంటారు. అగో ఆయన ఆ వశిష్ఠముని, ఆయనే అది. కానీ తృతీయ పురుష, ఉత్తమ పురుషలో, అదే ఉత్తమ పురుష కాదు, ప్రథమ పురుషలో చెప్తారు. ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ అంటారు, సంస్కృతంలో ప్రథమ పురుష అంటారు. థర్డ్ పర్సన్లో ఇదో ఇదో కన్ఫ్యూషన్, అక్కడ థర్డ్ ఇక్కడ ఫస్ట్. సో థర్డ్ పర్సన్లో చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడే అన్నారుగా అహంకారాన్ని డ్రాప్ చేయమని, ఇప్పుడే అన్నారు కదా, అందుకోసం చెప్తున్నారు. ఇప్పుడు గ్రంథం రచించిన ఒక ఆయన ఉన్నాడు, గ్రంథం రాశాడు, పేరు పెట్టలేదు, తన పేరు పెట్టలేదు. అది కూడా గ్రంథం ఏంటి, పూజ్య స్వామీజీ రచనకి అనువాదం, పేరు పెట్టలేదు. ప్రచురిస్తానని నా దగ్గర పట్టుకొచ్చాడు, పేరు పెట్టవాయా అన్న, ఎందుకండి మనకు అహంకారం ఎందుకండి అన్నాడు. చాలా బుద్ధిమంతుడివే, దాంట్లో ఉన్న తప్పులన్నీ పూజ్య స్వామీజీని ఎత్తిమీ పడతాయి, పేరు పెట్టాక నీ పేరు పెట్టండి. ఎందుకో తెలిసినా పేరు పెట్టడం, దాంట్లో తప్పులు ఉంటే అనువాదం చేసిన వాడు పేరు పెట్టాలి. పేరు పెట్టకుండా అనువాదం ప్రచురించడం ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇండియాలో లీగల్ పెద్ద ఇష్యూ కాదు, ఇట్ ఈస్ ఇమ్మోరల్, ఇమ్మోరల్. పేరు పెట్టకుండా అనువాదం చేయకూడదు, ఎందుకంటే దాని నిండా తప్పులు ఉంటాయి. ఈ తప్పుల్ని ఎవరికి ఎవరికి అప్పు చెప్పాలి ఇప్పుడు, ఈ తప్పుల్ని తప్పులు చేసింది ఎవడు? సో కాళిదాసు రాసిన దాన్ని నేను తెలుగులో అనువాదం చేసి ప్రింట్ చేసేస్తే ఈ తప్పులన్నీ కాళిదాసు నెట్ మీద వేయాలి, ఏడీ కాళిదాసు, ఇట్ ఈస్ ఇమ్మోరల్. కాబట్టి రచన చేసిన వాడు పేరు పెట్టాలి, అక్కడ అహంకారం అనుకోవడము, పేరు పెట్టితే కదా. అయితే ఆ పేరు ఎలా పెడతారంటే, నేను అనుకుండగా ప్రథమ పురుషులో పెడతాను,
నేను రచించిన, నేను ఫలానా రచించిన అనకుండా ఆయన పేరు పెడతారు. ప్రథమ పురుషలో థర్డ్ పర్సన్లో చెప్తారు. అదే చేస్తున్నారు ఆయన. వాసిష్ఠముని ఆయన ఏం చేశారు? అనువాదం చేశారు. అనువాదం అనూద్య అనువదనము, అనువాదము సంప్రసారణం వస్తుంది, వాకి వస్తుంది. సో అనువాదము చేశారు. అనువాదము అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మార్చారు. ఏ భాషలోకి అనువాదం చేశారు? అమర్త్యవాణ్యాం అంటే దేవవాణి ఎందు, అంటే సంస్కృత భాష. సంస్కృత భాషకి దేవభాష అని పేరు. సో ఆ దేవభాష ఎందు వశిష్ఠ ముని అనువాదము చేశాను. ఆ చేయడం కూడా ఎలా చేశాడంటే వ్యతానీత్, అంటే మహర్షి రాసిన శ్లోకములు పద్యముల కంటే కొంచెం విస్తారం ఉన్నది. ఇక్కడ ఒక్కసారి డైలేట్ చేసి ఆయన చేశాడు. ఎందుకంటే తెలుగులో మరీ క్లుప్తంగా రాశారు ఆయన. ఆయన రాసిన భావం రావాలి కదా. ముక్కకి ముక్క అర్థం రాసి పెట్టకూడదు అక్కడ. ముక్కకి ముక్క అర్థం రాసి పెట్టితే, ఒక ఆయన రాశాడు, యస్యామతం తస్య మతం, మతం యస్య నవేద సహా, ఎవరికి తెలిసినదో వాడు తెలిసినవాడు కాదు, ఎవరికి తెలియలేదో వానికి తెలిసను అని అనువాదం చేసి ప్రింట్ చేసేసాడు. అది చదివి ఏమనుకోవాలి ఇప్పుడు ఆ అనువాదాన్ని? ఆయన చేసింది ఏంటంటే సంస్కృతంలో ఉన్నదానికి ముక్కస్య ముక్కార్థ అని ఒక ఇచ్చే సామెత ఒకటి ఉంది. ఆ ముక్కకి ఈ ముక్క, ముక్క అంటే పదం, ఆ పదానికి పదం, ఆ పదానికి పదం, ఆ పదానికి పదం. అలా అనువాదం, అలా చేయకూడదు అనువాదం. అనువాద గ్రంథము ఎప్పుడూ కూడా మూలం కంటే కొంచెం సాగుతుంది, కొంచెం పెద్దదవుతుంది. ఎందుకంటే మూలంలో ఒక్క పదంతో చెప్పిన దాన్ని ఒక లాంగ్ సమాసంతో కానీ, ఒక ఎక్స్ప్రెషన్తో కానీ, ఒక ఫ్రేజ్తో కానీ, ఒకప్పుడు ఒక వాక్యంతో కానీ చెప్పాల్సి వస్తుంది. అందుకోసం కొంచెం విస్తారము కలిగినది ఇక్కడ, మీరు గమనించగలరు. శ్లోకం అనిద్దాము. సద్దర్శనం ద్రావిడవాణి నిబద్ధం మహర్షిణా శ్రీరమణేన శుద్ధం ప్రబంధముత్కృష్టమమర్త్యవాణ్యాం అనూద్యవాసిష్ఠము నిర్వ్యతానీత్ సతత్వసారం సరళం దధానా ముక్షులోకాయ ముదం దదానా అమానుషశ్రీహి అమానుషశ్రీ రమణీయవాణీ మయూఖభిత్తిహి మునివాగ్విభాతి. శ్లోకం కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను వివరిస్తే మీకు తేలికైపోతుంది. విభాతి వెర్బ్, ముందు వెర్బ్ పట్టుకోండి. విభాతి అంటే ప్రకాశిస్తోంది, బాగా ప్రకాశిస్తోంది. వి అంటే విశేషంగా ప్రకాశిస్తోంది. ఏమిటి ప్రకాశిస్తోంది? ముని వాక్, మహర్షి యొక్క ముని. ముని అంటే గణపతి ముని. గణపతి ముని యొక్క వాక్కు బాగా ప్రకాశిస్తోంది. వాక్ అంటే ఈ శ్లోకాలు, 42 శ్లోకాలు ఉన్నాయే, అదే వాక్కు. 44 శ్లోకాలు, 2 ప్రార్థనలు ఉన్నాయి. ఈ 44 శ్లోక రూపములుగా, శ్లోకముల రూపముగా ఉన్న వాక్కు బాగా ప్రకాశిస్తోందండి. ఎలా ప్రకాశిస్తోందో తెలుసిన? సతత్వసారం సరళం దధాన. ఈ వాక్కునందు పట్టుకుని ఉన్నది ఆ వాక్కు. దధాన ధరించి ఉన్నది, పట్టుకు ఉన్నది. ఏమిటో తెలుసిన? ఆత్మస్వరూపము యొక్క సారమును పట్టుకున్నది. సతత్వ అంటే ఆత్మస్వరూపము, దాని సారమును పట్టుకున్నది. పట్టుకున్నది కదా అని చాలా జటిలంగా ఇబ్బందికరంగా ఉంటుందని మీరు అనుకోద్దు. సరళం దధా, చాలా సరళమైనది ఆత్మస్వరూపము యొక్క సారమేది గలదో దానిని ఈ మహర్షి యొక్క వాక్కు, ఈ ముని, గణపతి ముని యొక్క వాక్కు పట్టుకుని ఉన్నది. ఇంకా ఏం చేస్తోంది? ముముక్షులోకాయ ముదం దదాన, ఆనందాన్ని కలిగిస్తోంది. ఎవళ్ళకి ఆనందము? మోక్షమును కోరు జనులకు ఆనందమును ఇస్తోంది. అందరికీ ఆనందాన్ని ఇవ్వదు.
మీరు గమనించారా, మీరు నేను కాకినాడలో పబ్లిక్ ప్లేస్లో ఇది పాఠం చెప్పారనుకోండి, ఎంతమంది వస్తారో తెలిసినా ఇవి వచ్చేవాళ్ళు కూడా రారు, 10 మంది కూడా రారు. ఎవడో ఏదో చెప్పుకుంటున్నారా, మనకెందుకులే అని రాదు. అదే మీరు లలితా సహస్రనామం పూజ పెట్టి దేవీ భాగవతం పురాణం చెప్పారనుకోండి, ఎంతమంది వస్తారు? మొత్తం కాకినాడ అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ముముక్షులోకము, ఒక ఆయన అన్నారు నాకు విద్యార్థులు రావట్లేదండి అన్నారు నాతో. మీరేం పాఠం చెప్తున్నారు? వివేక చూడమని చెప్తున్నానండి, విద్యార్థులు రావట్లేదు. అంటే ఎంతమంది వస్తున్నారు? పాఠం చెప్తున్నారు కదా, ఎంతమంది వస్తున్నారండి? పట్టుమని 10 మంది ఉన్నారు. అంటే నేను చెప్పాను, అంటే విశాఖపట్నంలో నేను అన్నాను, శంకర భగవత్పాదులు 4 గురికి చెప్పి సంతోషపడ్డాడు ఆయన, నువ్వు 10 మందికి చెప్పమని. ఆయనకి 4 శిష్యులు ఉండేది, శిష్య చతుష్టయ సమేతులని ఫోటోలు కూడా ఉంటాయి. ఆయన 4 పాఠం చెప్పగాలండి, నీకు 10 మంది ఉన్నారు సరిపడదా? ఆయన 4 వేరువేరు సందర్భాల్లో చెప్పాడు, అందరినీ కలిసి కూర్చోబెడితే 4 ఉన్నారు ఆయనకి. కాబట్టి 10 దొరికారు కదా, 10 విక్టిమ్స్ ఉన్నప్పుడు నీకు సమస్య ఉంది ఇంకా చెప్పని చెప్పాడు. కాబట్టి ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి. దీన్ని కోరేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జనాలకి కోరికలు తీర్చే పాఠం కావాలి, కోరికలు తీర్చే ప్రసంగం కావాలి తప్ప కోరికలను విడిచిపెట్టురా అని చెప్పే ప్రసంగం అక్కర్లేదు. పైగా కోరికలను విడిచిపెట్టురా అని అంటే దెబ్బలాడతారు. నాతో నేను ఎన్నోసార్లు నన్ను దెబ్బలాడాను, ఏదో ఆయన విడిచిపెట్టమంటావు, ఆ మహాత్ములేమో కోరికలను తీర్చే ఉపాయం చెప్తుంటే నువ్వేమో తగుతునమ్మా అంటూ వచ్చి కోరికలు విడిచిపెట్టమంటావు అని దెబ్బలాడతారు. నిజంగా దే రైజ్ అగ్నెస్ట్ యూ. ఇక్కడే అక్కర్లేదు, యుఎస్లో కూడా. కాబట్టి సో ముముక్షులోకము అయి ఉన్నారు. లోకం అంటే జనుడు, మనిషి. వాడు ఈ సంసార బంధం నుండి విముక్తి కావాలి అని కోరేవాడు అయి ఉండాలి. ఈ సంసార బంధంలో మరింత బంధం కావాలనుకునేవాడికి ఇది పనికిరాదు. అటువంటి వాడికి ఈ సద్దర్శనం పాఠం చెప్తే వాడు ఆనందపడతాడు. ముదం దదాన, వాడికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి వాక్కు గణపతి ముని యొక్క వాక్కు. అబ్బా అంత గొప్పదా గణపతి ముని వాక్కు? కాదు, ఆగండి. చంద్రుడి ప్రకాశం ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. లోకమంతా వెన్నెలని ఆరబోస్తున్నాడు, పిండి ఆరబోస్తున్నట్లుగా. అంటే చూడయా, అదంతా చంద్రుడి గొప్ప కాదు. ఏమిటి మరి, ఎవరి గొప్ప? ఆ సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. సూర్యకాంతికి అద్దం పడితే అవుతుంది, ఆ సూర్యకాంతి వచ్చి అక్కడ పడుతుంది, అక్కడ అద్దం పెడితే ఇక్కడ పడుతుంది. అలాగే చంద్రుడి మీద పడ్డ సూర్యకాంతి మనకి రిఫ్లెక్ట్ అయి వస్తుంది. ఆ ప్రకాశం అంతా చంద్రుడిది కాదు. సో ఒకతను గుర్రం మీద వెళ్తున్నాడు, స్వారీ, ఎంత పొగరమూతుగానో వెళ్ళిపోతున్నాడు. అంటే ఎవరో ఉన్నారు, అది ఆ దర్పం అంతా ఆయనది కాదన్నాడు. ఎవరైనా రాజుగారి భావం అనేది దర్పం అంతా అయింది కాదు, వాళ్ళకి అలా వాళ్ళ అక్కయ్యి ఆ దర్పం అంతా అని అంటారు. సో ఆ రకంగా ఈ చంద్రుడు ఉన్నాడే, వీడి తస్సదియా ఇంత ప్రకాశం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? అంటే వాడిది కాదయ్యా అదంతా, అదంతా సూర్యభగవానుడు అంటున్నారు. కాబట్టి ముని వాక్కు ఇంత పవిత్రమైనది, ఇంత శోభ గలది. ముదం దదాన, సత్యం దదాన, అంతటి శోభ దాని ఎందు గలదు. కానీ ఆ గొప్పంతా మునివాక్కుది కాదు. ఆ మునివాక్కు ఏమిటో తెలుసున్నది, అమానుష శ్రీ రమణీయ వాణీమయూఖ భిత్తి. ఒక అద్దపు గోడ, అద్దంతో గోడ ఒకటి కట్టారు. అంటే గోడ మీద అద్దం అంతా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ అద్దపు గోడ ఏం చేస్తుంది? దాని మీద పడ్డ కాంతిని అలాగా విరజిమ్ముతూ ఉంటుంది. నేను అటువంటి గోడను, అద్దపు గోడను, దీని మీద కాంతి పడింది. మయూఖ దిక్కు అంటే గోడ, మయూఖ కాంతి పడింది. ఎవరి కాంతియో తెలుసిన, భగవాన్, సాక్షాత్తు భగవానుడు. అజ్ఞాని ప్రాకృత మనుష్యుడు కాదు, సాక్షాత్తు భగవానుడే. జ్ఞానియే భగవంతుడు, జ్ఞానీ స్వాత్మైవ మే మతం. జ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడే భగవంతుడు, ఎందుకంటే భగవంతుడికి ఆత్మకి తేడా లేదుగా. కనుక అమానుష అంటే భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క వాక్కు అనే కాంతి గోడ వంటి నా మీద పడి
అద్దపు గోడ, మామూలు గోడ కాదు, పడి అది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయింది, దాని ఎందు అంత శోభ వచ్చినది. తెలిసిందండి శ్లోకం అందాము. సతత్వసారం సరళం దధాన, సత్తత్వసారం అలా అందాం, అలా అందాం. సత్తు యొక్క తత్వము మంచిది. నేను సతత్వం అనుకున్నాను. సతత్వం అంటే స్వరూపం అని అర్థం ఉంది, అది కూడా మంచి పదమే, కానీ అది కాదు ఉన్న పదం. థ్యాంక్ యూ. సత్తత్వసారం సరళం దధాన అంటే సత్తు యొక్క తత్వం, సత్తు యొక్క దర్శనం, దాని యొక్క విషన్, దాని సారమును చాలా సరళంగా అందజేసినటువంటి వాక్కు. ముముక్షు లోకాయ ముదందదాన అమానుష శ్రీ రమణీయ వాణీ మయూఖ భిత్తి వాణీ మయూఖ భిత్తి. ఒకటే సమాసం. మునివాద్విభాతి, మీరు చాలా ప్రేమగా సందర్శనాన్ని శ్రవణం చేశారు. ఉదయమే ఆత్మస్వరూప విచారం అన్నది అంత పవిత్రమైన కార్యము మరొకటి ఉండదు. ఉదయం, ఉదయ సమయాన్ని ఆత్మవిచారానికి పర్టికులర్గా కేటాయించారు. భగవద్గీతకి సాయంకాలము, ఉపనిషత్తుకు, ప్రకరణ గ్రంథములకు, ఇటువంటి ఆత్మవిచారానికి ఉపకరించే గ్రంథములకు ఉదయము అనుకూలమైన సమయములుగా పెద్దలు నిర్దేశించి ఉన్నారు. కాబట్టి ప్రాతకాలమునందు మనము కొన్ని సెషన్స్ వరుసగా ఇంతటి పవిత్రమైన ఆత్మవిచారము చేయుట, ఇది మహాభాగ్యం. మీరు ప్రేమగా వినడం, ఆ కారణంగా ఈ విచారం చేసేటువంటి అవకాశం నాకు లభించడం, ఇది నా యొక్క మహాభాగ్యంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా విన్నందుకు ఎంతో సంతోషము. ఈరోజుతో ఈ గ్రంథం పూర్తయినది. రేపు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ సెషన్లో కాశీ పంచకం చెప్తాను. ఒక సెషన్లో పూర్తయిపోతుంది. శంకర భగవత్పాదుల యొక్క అందమైన రచన అది కాశీ పంచకము. ధ్యానమునకు చెందిన రచన, ధ్యానం అదంతా ధ్యానమే. కాబట్టి దాన్ని అధ్యయనం చేద్దాము. రేపు మీరు విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం విశ్రాంతి తీసుకోండి. రేపు సాయంకాలం భగవద్గీత క్లాసు, ఈవేళ సాయంకాలం కూడా క్లాసు ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.